బల్లెం వేణుమాధవ్ కథల్లో టైం అనే కథ. అప్పారావుకు జీవితం మీద విరక్తి పుట్టింది. విరక్తి పుట్టి ఎలాగైనా చనిపోవాలని చెప్పి నిర్ణయించుకొని ఎన్ని రకాలుగా ఆలోచించుకున్న తన సమస్యలు తెగేలాగా లేదని అనిపించి సరే వెంటనే ఒక షాప్కి వెళ్ళి పురుగుల మందు కొన్నాడు. పురుగుల మందు కొని ఇంటికి వచ్చాడు. తన చావుకి ఎవరు సంబంధం లేదు, ఎవరు బాధ్యులు కాదని చెప్పి రాశాడు. తన సమస్యలు సుడిగొట్టడం వల్లనే తాను ఈ పని చేస్తున్నానని, దీనికి ఎవరు బాధ్యులు కాదని, ఎవరిపై చర్య తీసుకోవద్దని తల్లిదండ్రుల క్షమాపణలు రాసి బంధుమిత్రులకు కూడా అందరికి కూడా ఎవరెవరు పేర్లు గుర్తునే వాళ్ళందరి పేర్లు రాసి ఇంకా ఆ పురుగుల మందు తాగేశాడు. తాగేసి పడుకున్నాడు. కట్ చేస్తే తెల్లారి మెలకు వచ్చింది. ఏంటంటే ఇతని టైం బాగుంది. అదేంటంటే నకిలీ మందు. చాలా హ్యాపీ అనిపించింది. వినిపించిన తర్వాత తన సమస్యలు ఏమయో ఒకసారి మళ్ళీ ఫ్రెష్గా ఆలోచించాడు. ఉదయం లేచాడు కాబట్టి అవన్నీ చిని అనిపించింది. సరే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారాలు ఆలోచించాడు. ఒక గంటలో అతనికి అన్నిటికీ పరిష్కారాలు దొరికాయి. థ్యాంక్ గాడ్, అసలు ఈ రకంగా నాకు మళ్ళీ పునర్జన్మ లభించింది, కానీ నేను ఇలా బతికాను అని చెప్పి ఆ మందుల సీసా తీసుకుంటే ఓహో ఈ పురుగుల మంది నకిలీది అనమాట, సో ఇది నకిలీది నన్ను కాపాడింది అని చెప్పి చాలా ఆనందపడ్డాడు. ఇంతలో ఇతను ఆల్రెడీ కొన్ని మెసేజ్ల ద్వారా, వాయిస్ మెసేజ్ల ద్వారా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే చూసి ఇతను హ్యాపీగా బతికే ఉన్నాడు. ఏంట్రా అంటే ఇట్లా జరిగింది అంటే వాళ్ళందరూ అబ్బా టైం రా, నువ్వు బతికావు, చాలా ఆనందంగా ఉంది అంటే అందరం పార్టీ చేసుకుందాం రా అని చెప్పేసి సరే అందరూ కూల్ డ్రింక్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి తెచ్చుకుంటారు. సరే ఇతనికి ఒక కూల్ డ్రింక్ వస్తుంది, అందరూ కూల్ డ్రింక్స్ తాగి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఆ కూల్ డ్రింక్ తాగి పడుకుంటారు. అంతే, తెల్లారి అప్పారావు లేవలేదు. ఫ్రెండ్స్ కదిపారు, అరే అప్పారావు ఎంతకు కదలట్లేదు ఏంటని చెప్పేసి చెక్ చేస్తే అసలు కదలట్లేదు. వెంటనే స్థానికంగా ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏంటి అని పరిస్థితి వస్తే ఈజ్ డెడ్ అన్నారు. అదేంటి, అతను చావడానికి పురుగుల మందు చేస్తే నకిలీ, మళ్ళీ ఇది కూల్ డ్రింక్ తాగుతాయంటే ఇతను తాగిన కూల్ డ్రింకు అది నకిలీ కూల్ డ్రింకు, అది బాగా ఎప్పటిదో పాతది, అది ఇన్ఫెక్ట్ అయ్యి అతని కడుపులో ప్రాబ్లం జరిగి అతను మృతి చెందినట్టు నాకు అర్థమైందని చెప్పి డాక్టర్ చెప్పాడు. అప్పుడు అనుకున్నారు ఫ్రెండ్స్, టైం చావాలనుకున్నప్పుడేమో అతనిది తాగింది నకిలీగా వెళ్ళింది, సంతోషంగా ఇతను కూల్ డ్రింక్ తాగులా అనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ కూడా నకిలీ దొరికి ఈ నకిలీ ప్రపంచంలో నకిలీతోటే అతను అనుకోని ఏదైతే ఉపద్రవం అది తెచ్చుకోవాలనుకున్నాడో, అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో, అది రెండోసారి అతను సంబరంగా తెచ్చుకున్నాము బతకాలనుకున్నప్పుడు జరగడం పట్ల మాత్రం అందరూ విషాదం వ్యక్తం చేశారు. అది టైం. అందుకే టైము ఎప్పుడొస్తుందో చెప్పలేము, మనం ఎప్పుడు పోతామో తెలియదు. అందుకొరకును ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు చేయకండి. టైం నమ్ముకోండి, మీ టైం బాగు చేసుకోండి.